జూలైలో కులగణన, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ల కసరత్తు, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత గైడ్ లైన్స్ ఖరారు, బీసీ ప్రజా సంఘాలు పార్టీల నుంచి అభిప్రాయ సేకరణ. ఇక్కడ రెండు ఒక ప్రశ్నకి ఫస్ట్ గవర్నమెంట్ ఆన్సర్ చెప్పాలా. కులగణన అంటే అన్ని కులాల యొక్క గణన, అన్ని కులాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ లెక్కించే ఒకటి. రెండవది బీసీ కులగణన, ఇది చాలా దుర్మార్గం. కేవలం బీసీలను మాత్రమే లెక్కించాలని ఆలోచన చేస్తే మాత్రం మిమ్మల్ని జనం ఊరుకోరు. సో మీరు ఇచ్చిన రెజల్యూషన్లో, అసెంబ్లీలో చేసిన తీర్మానంలో టోటల్ కులగణన అనే ఉన్నది, బాగుంది. కానీ మీరు ఇచ్చిన పేపర్ ప్రకటనలలో మాత్రం ఎలక్షన్లకు ముందు తర్వాత ఇచ్చిన దాంట్లో బీసీ కులగణన అని ఉంది. ఇది చాలా పెద్ద మోసం. ఇప్పుడు ఇది క్లారిటీ రావాలి. రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు బీసీ వెల్ఫేర్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత గైడ్ లైన్స్ ఖరారు చేయబోతున్నారు. అంతకంటే ముందు బీసీ ప్రజా సంఘాలు పార్టీల నుంచి సలహాలు సూచనలు తీసుకోబోతున్నారు. మొన్న ఈ పీపుల్స్ ప్రజల పక్షాన ఫైట్ చేస్తున్న వాళ్ళందరి చేత ఒక 4-5 రోజుల క్రితం బీసీ కమిషన్ ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. వాళ్ళు ఏం చేస్తారో చెప్పిండ్రు, వీళ్ళ సలహాలు కూడా తీసుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ 5వ తారీఖు ఏమో పెద్ద ఎత్తున పెట్టబోతున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికల కోడ్ ముగియబోతున్న నేపథ్యంలో అప్పటి వరకు గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమై గైడ్ లైన్స్ పై చర్చించారు. అన్ని అనుకున్నట్టు జరిగితే జూలైలో కులగణన ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కులగణన కోసం అధికారులకు ట్రైనింగ్ ఇచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ఉన్నతాధికారులు అంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికలపై ఎఫెక్ట్. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల టర్మ్ ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ముగిసింది. ఎంపీ ఎన్నికలు ఉండడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలనను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల టర్మ్ కూడా ముగియబోతున్నది. తర్వాత మున్సిపాలిటీల టర్మ్ ముగుస్తుంది. అయితే కులగణన పూర్తయిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తుండడంతో ప్రభుత్వం కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించాలని, కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 23% తగ్గించింది కేసీఆర్ బీసీ రిజర్వేషన్లని. ఇప్పుడు ఆ రిజర్వేషన్లు పెంచాలి. ఎట్లా పెంచాలి? ఉత్తగనే ఇంకో 5% పెంచుతాం, 4%, ఇది కాదు కావాల్సింది. కులగణన చేయాలి. కులగణన బీహార్లో ఎట్లా చేసారు? దీనికి ఈ ఇట్లాంటి పేపర్లు కూడా రకరకాలుగా ప్రయత్నాలు చేసినాయి. తక్షణం ఎలక్షన్లు పెట్టాలి, గ్రామాలన్నీ నాగమైపోతున్నాయి, సుప్రీంకోర్టు 50%కి మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదని చెప్పింది. మరి బీహార్లో ఎట్లా అమలైంది? మిగతా రాష్ట్రాలు ఎట్లా అమలవుతున్నది? దీనికి ఎవరు సమాధానం చెప్పాడు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా వచ్చిందిరా బాబు అంటే సమాధానం చెప్పారు. 50% ప్లస్ అదనంగా 10% కదా, మరి 60% కదా, సీలింగ్ అయిపోయింది కదా. దీనికి ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. అంటే ఇప్పుడు తక్షణం ఎలక్షన్లు పెట్టి బీసీలు ఇంకొక 3,000 మంది సర్పంచ్లు కాకుండా అడ్డుకోవాలని ఒక భయంకరమైన కుట్ర జరిగింది. పెద్ద ఎత్తున వాయిస్ వినిపించినాం, చాలామంది మాట్లాడినారు దీని మీద. సో ప్రభుత్వం ఇప్పుడు ఆగింది. ఇప్పుడు గవర్నమెంట్కి ఇందులో ఒక పొలిటికల్ యాంగిల్ కూడా వాళ్ళకొకటి ఉన్నది. ఏంటి, ఇప్పుడు కనుక ఎలక్షన్స్ తక్షణమే నిర్వహిస్తే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రధానంగా లోకల్ బాడీస్ని టార్గెట్ చేసుకుని వాళ్ళు రాజకీయం చేస్తారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో కూడా చేసింది అదే. డబ్బులు వాళ్ళ దగ్గర విపరీతంగా ఉన్నాయి, మద్యము డబ్బులు ఏరులై పారించే అవకాశం ఉంది. సో ఇప్పుడు తక్షణం వాళ్ళకున్న ప్లాన్ ఏంటంటే, యాక్షన్ ప్లాన్ ఏంటంటే, బీఆర్ఎస్ ఈ ఫోన్ ట్యాపింగ్ ఈ వ్యవహారాలు ఇది అన్నింటిలో టోటల్ ప్యాక్ చేసి అవతల పడేస్తే ఇంకొక 6 నెలల తర్వాతనో 8 నెలల తర్వాతనో కులగణన ఉంది కాబట్టి, చేస్తున్నాం కాబట్టి ఇది కొంత ఆలస్యం అవుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా జూలై ఆగస్టులో వాళ్ళ టర్మ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి అన్నింటినీ కలిపి పెడతామని అప్పటి వరకు పోస్ట్ పోన్ చేయడానికి ఇది ఒక లైన్ ఉన్నది. సో దీంట్లో భాగంగా టీఆర్ఎస్ని కూడా ప్యాక్ చేసి అవతల పడేయచ్చు. సో కేసీఆర్ వెయిట్ చేసిన లోకల్ బాడీస్ పెడతారేమో అని, కానీ వాళ్ళు పెట్టడానికి కూడా రెడీగా లేరు. సో ఏదేమైనా, ఎవడి రాజకీయం ఎట్లున్నా ఏదేమైనా కూడా కులగణన చేయాలి, బీసీ రిజర్వేషన్లు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి, అప్పుడే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలి. మెజారిటీ ఎస్సీలు ఎస్టీలు వాళ్ళ జనాభా ప్రకారంగా, ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళ ఆ జనాభా ప్రకారంగా వాళ్ళు పోటీ చేయాలి.